ప్రభునందు ప్రియులందరికీ యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. దేవుని స్వరము పరిచర్యను బట్టి ప్రభుకి స్తుతి మహిమ ఘనత చెల్లును గాక. ఈరోజు మన అంశము అభ్యంతరపడిరి. దైవ వాక్యంలో ఏమయ్యినదో ఒకసారి మనం గుర్తిద్దాం, ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 6:1-4 ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడిరి. ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, సీమోను అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని అక్క చెల్లెళ్ళందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. చూడండి ప్రియులారా, మొట్టమొదట ఆశ్చర్యపడ్డారు, తర్వాత అభ్యంతరపడ్డారు. నేటికి సమాజము ఆశ్చర్యపడుతుంది, కానీ యేసు ప్రభుని నమ్ముకోవడానికి అభ్యంతరపడుతున్నారు. ఇది ఆ రోజే కాదు, నేటికి ఈరోజు కూడా ఆయన అవసరతలు తీర్చుకోవడానికి రావడానికి ఇష్టపడుతున్నారే కానీ ఆయన ఈ లోకానికి రక్షకుడుగా పంపబడ్డాడని, మానవుల కొరకు దేవుడే మానవుడిగా జన్మించినటువంటి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చారని గుర్తించే సత్యాలను గుర్తించడానికి ఇష్టపడట్లేదు. యేసు ప్రభు చాలామందికి కావాలి. ఎందుకు కావాలి అని అంటే అవసరాలు తీర్చుకోవడానికి. అవసరాలు తీర్చుకోవడానికి ఈ భూమి మీద సంచరించవలసిన అవసరం లేదు, ఈ భూమి మీద జన్మించిన అవసరం లేదు. పరలోకము నుంచి ఈరోజు ప్రార్థిస్తే మన అవసరాలు ఎలా తీరుస్తున్నారో అలాగే ఆ రోజు కూడా తీర్చగలరు. కానీ ఆయన ఎందుకు వచ్చారు, తన హృదయం ఎంత నొచ్చుకున్నది అన్నటువంటి ఒక విషయాన్ని గుర్తిస్తే వాళ్ళు ఆయనలో ఉన్న దైవికమైన స్వభావాన్ని గుర్తించలేరు. ఈయన పరలోకము నుంచి వచ్చినవాడు అని నికోదేము గుర్తించినట్లుగా, ఈయన ఒక ప్రత్యేకత కలిగిన వాడు అని గుర్తించినట్లుగా తన ఊరి ప్రజలు ఆయనను గుర్తించలేదు. ఆయన మాటలకు ఆశ్చర్యపడ్డారు, కానీ అభ్యంతరములు కలిగిన వారై ఉన్నారు. చాలామంది నేటికి వస్తారు, ఆశ్చర్యపడతారు, అవసరాలు తీర్చుకునేటటువంటి విధానములో అప్రోచ్ అవుతారు. ఆఖరిని నమ్ముకుంటారా అనంటే అభ్యంతరపడి వెళ్ళిపోయే వాళ్ళే నేటికి కూడా కనిపిస్తున్నారు. అబద్ధాలను నమ్మేటటువంటి ఈ ప్రపంచము అబద్ధమును నమ్మడానికి అభ్యంతరపడరు, అబద్ధాన్ని నమ్మటానికి ఏ రకముగా సంకోచించరు. చెప్పిన వెంటనే అది నిజమనుకుని నమ్ముతూ ఉంటారు, కానీ సత్యాన్ని బోధిస్తూ ఉంటే ఈరోజు నమ్ముకోవడానికి ఇష్టపడరు. వీళ్ళందరికీ ఒక 6 ప్రశ్నలు వచ్చాయి. 6 ప్రశ్నలు ఆయనను చూసి, ఆయన జీవన సరళిని చూసి ఇక్కడ వీరికి ఒక 6 ప్రశ్నలు కలిగాయి. ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను? ఈ రావడానికి అంత కారణము ఈ ప్రశ్నలు అయిన తర్వాత మీరు వింటారు. ఎక్కడి నుంచి వచ్చాను? మొదటి ప్రశ్న, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? 12 సంవత్సరాల ప్రాయంలో ఆయన శాస్త్రులు పరిసయ్యుల మధ్య కూర్చొని మాట్లాడుతూ ఉండుంటే ఈ చిన్న పిల్లవాడికి ఎక్కడది ఇంత గొప్ప జ్ఞానం అని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. కానీ వాళ్ళ మధ్యని పుట్టి పెరిగి ఆ గ్రామంలోనే జీవించి, ఆ గ్రామంలోనే పెరిగి, ఆ గ్రామంలోనే 30 సంవత్సరాలు ఉండి తరువాత ఆ గ్రామం నుంచి బయటికి వచ్చి తండ్రి యొక్క పరిచర్యను ప్రారంభించిన ప్రభు పరిచర్య చేస్తూ చేస్తూ ఒకసారి గ్రామానికి వెళితే వాళ్ళు అనుకున్నటువంటి మాటలను ఇక్కడ గమనించండి ప్రియులారా. అద్భుతములు చేయుచున్నవి ఇదేమి? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, సీమోను అను సహోదరుడు వడ్లవాడు కాడా? హీ వాస్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ కార్పెంటర్. ఈ రోజుకి కూడా యేసు ప్రభు 30 సంవత్సరాలు ఎక్కడున్నారండి? చాలామంది ప్రశ్న, ఎక్కడున్నారండి? వాళ్ళ ఊర్లో ఉన్నాడండి ఆయన, వాళ్ళ ఇంట్లో ఉన్నారండి. హీ వాస్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ కార్పెంటర్ బై దట్ విలేజ్ పీపుల్. ఆ గ్రామస్తులు అందరూ ఆయన ఏమని గుర్తించారు? కొంతమంది అంటారు వాళ్ళక్కడెక్కడో ఒక దగ్గరికి వెళ్ళిపోయారు, కొంతమంది అంటారు ఇంకో దగ్గరికి వెళ్ళిపోయారు, కొంతమంది అంటారు ఇంకెక్కడికైనా వెళ్ళి నేర్చుకుంటూ ఉండిపోయారు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు,
ఆయన ఎక్కడ నేర్చుకోలేదు. వాక్యం స్పష్టంగా క్లారిఫై ఇస్తుంది, క్లారిఫై చేస్తుంది. వాక్య భాగంలో నుంచి చూస్తే యేసు ప్రభు 30 సంవత్సరాలు అక్కడే ఉన్నారు, మన మధ్యన ఉన్నవాడు కాడా అని ఊరి జనం అందరూ అనుకుంటున్నారు కదా. ఇంకెక్కడికి వెళ్ళి ఉంటాడు ఆయన? ఈయన ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతే ఈయన ఎక్కడికో వెళ్ళిపోయాడు, అక్కడ ఏమో నేర్చుకున్నాడు, మరలా మన దగ్గరికి వచ్చాడు అని అనుకుంటారు. ఎక్కడికి వెళ్ళలేదు, మన మధ్యన ఉన్నవాడు కాదా? దీని గురించి చాలా ప్రశ్నలు, ఆలోచనలు, వాగ్వివాదాలు ఎన్నో ఉన్నాయి. అన్ని వాగ్వివాదాలు అవసరం లేదు, వాక్యం చాలా క్లియర్గా క్లారిఫై చేస్తుంది. ఈయన మన మధ్యన ఉన్నవాడు కాదా, వడ్లవాడు కాదా అంటే వాళ్ళ నాన్న కార్పెంటరు, యేసు ప్రభు ఏం పని చేస్తుండుంటారు, వాళ్ళ నాన్నతో పాటు ఆయన కూడా అక్కడ కార్పెంటర్ వర్క్ చేస్తుండుంటారు. అందుకే ఈ వాజ్ రికగ్నైజ్డ్. ఈయన వడ్లవాడు కాడా, ఈయన సహోదరి మనులు మనతో లేరా, సహోదరులు మనతో లేరా, వీళ్ళందరూ ఉండగా ఈరోజు ఈయనలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఈయనలో ప్రత్యేకతను చూస్తున్నారు, ప్రత్యేకతను చూశారు, ప్రత్యేకతను కనుగొన్నారు. ఆ ప్రత్యేకతని కనుగొన్నటువంటి వ్యక్తులలో మార్పు లేకపోవటమే యేసు ప్రభుకు ఆశ్చర్యం కలిగించింది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయనలో ఒక ఉన్నతమైన ఆ దైవికమైనటువంటి స్థితిని, స్థాయిని గుర్తిస్తున్నారు. తన ఊరి వాళ్ళు వాళ్ళు గుర్తించలేకపోవటాన్ని బట్టి యేసు ప్రభు ఆశ్చర్యపడ్డారు. యేసు ప్రభువులో ప్రారంభ దినాలు బాగానే ఉంటాయి, ఎదుగుతున్న దినాలు బాగానే ఉంటాయి. ఎదిగి ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంక ఎదగడానికి అక్కర్లేదు అనుకుంటారో, లేకపోతే ఇంక ఎదిగేసేసామని అనుకుంటారో, లేకపోతే తరతరాలుగా క్రైస్తవ జీవిత సరళిలో వస్తూ మేము మొదటి నుంచి యేసు ప్రభువును నమ్ముకొని తరాలుగా వెళ్ళిపోతున్నాం కాబట్టి మేము అందరం కలిసి పరలోకం కట్టగట్టుకుని పోతామని అనుకుంటున్నారో, అర్థం కాదు. కానీ ఇక్కడ నేర్చుకోవాల్సిన సత్యం ఒకటి ఉంది, ప్రతి ఒక్కరికి యేసు ప్రభుతో ప్రత్యక్షంగా సహవాసం ఏర్పడాలి. ప్రత్యక్షంగా ప్రతి వ్యక్తి రక్షణ అనుభవంలో నడిపింపబడాలి. కానీ ఆ గ్రామస్తులు ఆయన్ని గుర్తించలేదు. ఆ గ్రామస్తులు ఇంకొకలాగా గుర్తిస్తున్నారు, వాళ్ళ సహోదరి మనులు మన మధ్యన ఉన్నారు, సహోదరులు మన మధ్యన ఉన్నారు, ఈయనకి ఎక్కడది ఇటువంటి శక్తి అని మాట్లాడుకుంటున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. కానీ ఆయనని గుర్తించవలసిన రీతిలో గుర్తించట్లేదు. ఈరోజు క్రైస్తవులంగా ఆయన గుర్తించే స్థాయిలో గుర్తిస్తున్నామా, గుర్తించే స్థాయిలో జీవించగలుగుతున్నామా, గుర్తించే స్థాయిలో ఆయన వెంబడిస్తున్నామా, గుర్తించే స్థాయిలో మన విశ్వాసం ఉందా? ఆలోచించాలి ప్రియులారా, ఆలోచించాలి. ఇవన్నీ చెప్పుకొని ఆశ్చర్యపడి యేసు ప్రభువులో ఉన్న దైవికమైన సత్యాన్ని చూడలేక దైవికమైన సత్యాన్ని గుర్తించలేకపోయారు. మారు మనస్సు లేనివాడికి దైవిక సత్యాన్ని గుర్తించలేడు. ఒక క్రైస్తవుడైనా, క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వాడైనా దైవిక సత్యాన్ని గుర్తించినప్పుడే, ఆ దైవిక సత్యం ఎక్కడ ప్రారంభమవుతుంది అని అంటే నీ మారు మనస్సు అనే ఆ మొదటి అడుగులో దైవిక సత్యము ప్రారంభమవుతుంది. ఆ దైవిక సత్యంలోనికి వచ్చిన వాళ్ళు యేసు ప్రభువుని దైవకుమారుడుగాను, దైవత్వము కలిగిన దేవుని యొక్క ప్రతిరూపం ఈ భూమి మీదకి రావటం జరిగిందని గుర్తించారు. ఇది మనం ఎలా గుర్తిస్తున్నాం? మన అవసరాలు తీర్చుకోవడానికి సరిపడేవాణిగా మనము గుర్తిస్తున్నామా, లేక ఈయన దైవకుమారుడు అని గుర్తించగలుగుతున్నామా? ఆయనని వాళ్ళు గుర్తించలేకపోయారు. ఈయన మన మధ్యనే ఉన్నవాడు, వడ్లవాడు కాదా, వడ్లవారి కుమారుడు కాడా అని గుర్తించారే కానీ ఈయనలో ఒక ప్రత్యేకతను గుర్తించలేకపోయారు. ప్రియులారా, ఈరోజు నువ్వు ఎలా గుర్తిస్తున్నావు? యేసు ప్రభువుని అవసరాలకు వాడుకునేటటువంటి స్థితిలో గుర్తిస్తున్నావా, లేక యేసు ప్రభు కోరుకున్నట్లుగా జీవించేటటువంటి వ్యక్తిగా ఆయనని గుర్తించాలని ఇష్టపడుతున్నావా? ఆలోచించు, తీర్మానం చేసుకో. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభుని ఆహ్వానిస్తున్నాడు. ఆత్మీయతలో ఆయనను వెంబడించే వ్యక్తిగా నీవు ఉండాలని నిజమైనటువంటి మారు మనస్సుకు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుని యొక్క కృప మీ మీద ఉండునుగాక, దేవుడు ఆయన పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.